హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ ఆప్తులు ఎవరు మున్నొకప్పుడు ధర్మాత్ముడు అనే వైశ్యసోత్తముడు ఉండేవాడు అతనికి రాజదత్తుడు ధనదత్తుడు అనే ఇద్దరు కుమారులు ధర్మదత్తుడు మొదట చాలా నిరుపేద కానీ అదృష్ట బలం వల్లను చాకచక్యం వల్లను కోట్లు వార్జించాడు ఈనాడు ధర్మదత్తుని ఓడలు విహరించని సముద్రాలంటూ లేవు అతని అనుచరులు గాలించని దీవులు లేవు అతని చేతుల్లోంచి మారి లాభం తెచ్చిపెట్టని దినుసులు గానీ వస్తువులు కానీ లేవు ధర్మదత్తుడు యాభై పైబడ్డాడు కుమారులిద్దరూ పెద్దవాళ్ళయ్యారు వర్తకపులు మెలుకవలు తెలుసుకొని తండ్రికి చాలా తోడ్పడుతున్నారు ఇప్పుడు ధర్మదత్తునికి ఎట్టి చీకులు చింతలు లేవు అయినా అతని మనసుకి ఏదో వెలితిగానే ఉంటుంది ఒక రోజున అతను ఇలా ఆలోచించాడు నా కుమారులిద్దరూ నా అంతటి వాళ్ళు అయ్యారు ఇక వాళ్లకు నా సాయం అక్కర్లేదు నాకు ముసలితనం వస్తుంది ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క అయినా నేను ఎవరికీ చేసి ఉండలేదు వ్యాపారంలో నా వల్ల చెరుపు పొందిన వారు చాలామంది ఉంటారు వారిలో ఒకరికైనా సాయం చేస్తే పరమార్థం సాధించినట్టు అవుతుంది కొంత మనశ్శాంతి కలుగుతుంది ఈ ఆలోచన కలిగిన వెంటనే ధర్మదత్తుడు పుత్రులిద్దరినీ పిలిపించి అంతా వాళ్ళకి అప్పగించాడు కిటుకులన్నీ చెప్పాడు తరువాత నాయనలారా నేను రేపు వేకువనే లేచి దేశాంతరం బయల్దేరుతున్నాను కొన్నాళ్ల వరకు తిరిగి రాను అని చెప్పాడు ఈ వార్తను విని కొడుకులు కొంత విచారం వెలిబుచ్చారు కానీ పెత్తనం చేజిక్కించినందుకు మనస్సులో సంతోషంగానే ఉంది మరునాడు ధర్మదత్తుడు పెందల కడనే లేచి దేశాంతరం వెళ్లటానికని సిద్ధమయ్యాడు కొడుకులిద్దరినీ పిలిచి అబ్బాయిలు వెళ్ళి వస్తాను భద్రం అని చెప్పి ముందంజ వేశాడు కానీ చేతిలో ఒక చిన్న సంచి మాత్రం ఉంది కొడుకులిద్దరూ సంచి చూశారు కానీ దానిలో ఏముందో గమనించలేదు ఆ సంచిలో ఏముందో తెలిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారు ధర్మదత్తుడు దేశాంతరం వెళుతున్నాడనగానే నగరం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు పొద్దుపోయిందాక ఊరకనే అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేశాడు చీకటి పడగానే నగరంలో ఒక కొసరి నిరుపేదలు నివసించే పేటలోకి వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో వేషం మార్చేశాడు చింకి బట్టలు కట్టాడు ఇప్పుడు అతన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు బాగా పొద్దుపోయింది చలికాలం కావటం వల్ల ఎవరింట్లో వాళ్ళు తలుపులు పెట్టుకొని పడుకొని ఉన్నారు అక్కడక్కడా కుక్కలు మాత్రం మరుగుతూ ఉన్నాయి ధర్మదత్తుడు పోయిపోయి ఒక గుడిసె దగ్గర ఆగి అమ్మ చాలా దూరం నుంచి వచ్చాను ముసలివాణ్ణి అలిసిపోయాను ఈ రాత్రికి ఆశ్రయమిస్తారా నాకు అని అడిగాడు ఎవరు నాయన లోపలికి రండి అంటూ నెమ్మదిగా ఒక స్త్రీ కంఠం వినిపించింది ధర్మదత్తుడు తడికనెత్తుకొని లోపలికి ప్రవేశించాడు ఆ గుడిసెలో ఉంటున్న దెవరో ధర్మదత్తుడికి బాగా తెలుసు ఒక వితంతువు ఆమెడ పిల్లలు ముగ్గురు ఉంటున్నారు చాలా రోజుల క్రితం చనిపోయిన సోమగుప్తుడి కుటుంబం అది ఈ సోమగుప్తుడు ఒకప్పుడు వాణిజ్యంలో ధర్మదత్తుడితో పోటీ పడ్డాడు కానీ నెగ్గలేకపోయాడు అతని సంసారం చితికిపోయింది చివరికి అతడు దివాలా తీసి ఆ బెంగతో కృంగి కృషించి చనిపోయాడు అతని భార్య ఇప్పుడు నగరం చివర నిరుపేదలు నివసించే పేటలో ఒక గుడిసెలో ఉంటూ కష్టంగా కాలాన్ని వెళ్లబుచ్చుతోంది గుడిసెలోకి అడుగుపెట్టగానే ధర్మదత్తుని గుండెనెవరో కలిచినట్లయింది ఈ కుటుంబం దుస్థితికి నేనే కదా కారకుణ్ణి అనుకున్నాడు వాళ్ళెవరూ అతన్ని గుర్తుపట్టలేదు ప్రీతిగా ఆహ్వానించి సత్కరించారు ఆ కుటుంబాన్ని చూడగానే ధర్మదత్తునికి ఎంతో ముచ్చట వేసింది వారి ముఖాన దరిద్రపు గుర్తులు ఉన్నాయి కానైతే ఎట్టి విసుగు బాధ లేదు తన ఇంట్లో అష్టైశ్వర్యాలుండేయి కానీ ఒకరిని చూస్తే ఒకరికి పడేది కాదు నౌకర్లు సైతం కోట్లాడుకునేవారు ధర్మదత్తుడు ఆ రాత్రికి వారింట్లోనే భోజనం చేసి అక్కడే పడుకున్నాడు పంచభక్ష పరమన్నాలు లేకపోయినా ఉన్న దాంట్లో లేదనకుండా ప్రీతితో పెట్టారు అతనికి అది అమృతతుల్యం అనిపించింది ప్రొద్దున్నే లేచి తల్లి వెళ్ళి వస్తాను ఊళ్ళో పని ఉంది అని అన్నాడు కాని ఇంటి ఆవిడ బయటకు వెళ్ళిన పూటకూళ్లే కదా ఇక్కడే ఉండమని అంటూ బలవంతం చేసింది లోన సంతోషిస్తూ ధర్మదత్తుడు సరే అని అన్నాడు ఇలా పది రోజులు గడిచాయి ధర్మదత్తుడు ఆ ఇంట్లోనే తృప్తి మీర ఆతిథ్యాన్ని పొందాడు ఒక రోజున అతను ఇలా అన్నాడు నేనెవరినో ఎరక్కపోయినా వెంటనే ఆశ్రయమిచ్చారు నిజంగా మీరు చాలా మంచివారమ్మా అయ్యో నాయన నేంటి ఒక పూట పెట్టినంత మాత్రాన మా భోగభాగ్యాలు తరిగిపోతాయా అన్నది ఇంటామిడా ఎక్కడా ఒక పూటమ్మా నేను పది రోజులు తింటినే అని అన్నాడు అతను అయితేనేం నాయన నీకోసం మేము ప్రత్యేకంగా శ్రమపడేదేముంది ఉన్న దాంట్లో ఇంత తింటున్నావు పడి ఉంటున్నావు నీవైతే పేదవాడివి ఈ పరాయి దేశంలో ఎక్కడ ఏం తిప్పలు పడతావు అన్నది ఆమెడా ఇక ధర్మదత్తుడు నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు అతడన్నాడు అమ్మా నేను నిజంగా పరదేశిని కాను ఈ ఊరిలోనే ఉంటున్నాను నా పేరు ధర్మదత్తుడు గుర్తుపట్టర నన్ను ఇప్పుడైనా అని అన్నాడు ధర్మదత్తుణ్ణి గురించి వినటమే కాని ఎన్నడూ చూడలేదు నాయన అయినా ధర్మదత్తుడు కోటీశ్వరుడట కదా ఈ చింకి బట్టలతో నువ్వు ధర్మగుప్తుణ్ణి అంటే ఎవరు నమ్ముతారు అంది ఆమెడ అప్పుడు ధర్మగుప్తుడు సోమగుప్తునికి తనకు వ్యాపారంలో పోటీ జరగటం సోమగుప్తుడు దివాల తీయటం ఈ కథంతా చెప్పాడు ఇలా కొన్ని కారణాల వల్ల తన స్థితిగతులు దిగజారిపోయాయని అందువల్ల తాను ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చానని కూడా చెప్పాడు ఆవిడ పల్లెత్తు మాట అనలేదు ఒక నిట్టూర్పు విడిచి నాయన జరిగిన పెద్ద వయసులో ఎక్కడికెళ్ళి మాత్రం ఏం చేస్తావు మా ఇంటిలోనే ఉండిపో నీకు ఏ లోటు రాకుండా చూస్తాం అన్నది ఎంతో ఆప్యాయంగా ధర్మదత్తుడు అందుకు సరేనంటూ ఒక్కసారి మాత్రం నగరంలోకి వస్తానని అన్నాడు ఆ సాయంత్రమే ధర్మదత్తుడు వెంట తెచ్చుకున్న సంచి పట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళాడు తండ్రిని చూసి రాజదత్త ధనదత్తలిద్దరూ ఏం నాన్న వచ్చావా నీ సంగతే రోజు అనుకుంటున్నాం అని అన్నారు అందుకు ధర్మదత్తుడు అత్యవసరమైన ఒక పని తగిలింది అందుకని వచ్చాను వెంటనే ఒక పాతికి వేల మాడలు కావాలి అని అన్నాడు అయ్యో ఇప్పుడెలా ఇంటిలో రొక్కం లేదే అని పెదవి విరిచాడు పెద్దవాడు ఇంత మొత్తం ఇప్పుడెందుకు అన్నాడు చిన్న కొడుకు ఈ మొత్తం నేను ఒకరికిచ్చి సాయపడదలుచుకున్నాను అంటూ సోమగుప్తుని కుటుంబం సంగతి అంతా చెప్పాడు ధర్మదత్తుడు అది విని అతని కుమారులు మండిపడ్డారు చెమటోడ్చి సంపాదించిన ధనమంతా ఈ విధంగా కాని వాళ్లకు పంచిపెట్టి గంగపాలు చేస్తావా లోకంలో ఎక్కడైనా ఉందా ఇట్లాంటిది అని లేచారు వాళ్ళ కేకలు విని నలుగురు పోగయ్యారు అప్పుడు ధర్మదత్తుడు అన్నాడు అబ్బాయిలు ఆగ్రపడకండి మీకు నేను కోట్లు సంపాదించి ఇచ్చాను పెంచి పెద్దవాళ్లను చేశాను కానీ మీరు నా నిమిత్తం ముష్టి పాతికివేల మాడలు ఇవ్వలేకపోయారు మీ సంగతి నాకు ముందుగానే తెలుసు అందుకని తగు జాగ్రత్తలోనే ఉన్నాను ఇదిగో చూడండి అని సంచివిప్పి చూపించాడు దానిలో లక్షలు ఖరీదు చేసే మనులు రత్నాలు ఉన్నాయి కొడుకులిద్దరూ తెల్లబోయారు అందరూ ఆశ్చర్యపడ్డారు ధర్మదత్తుడు మాత్రం విచారంగా బయటికి నడిచాడు ఆ సాయంకాలం వేళ వేసటగా తిరిగి వచ్చిన ధర్మదత్తుణ్ణి చనిపోయిన సోమగుప్తుని భార్య పిల్లలు ప్రీతితో ఆహ్వానించారు ధర్మదత్తుడు ఎక్కడకు వెళ్ళి వచ్చింది ఆ సంచి విషయమై ఎంత రగడ జరిగింది మాత్రం వాళ్లకు తెలియనే తెలియదు ఈ విధంగా ఆప్తులెవరు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు పి నీలవేణి కర్గపురం నుంచి ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే చందమామ కథల్ని మీరు కూడా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వీవై థాట్స్ అని మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా అలాగే చదివి ఆనందించవచ్చు ఆ లింకు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను నచ్చినట్లయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్